డిస్క్రైబ్ చేస్తున్నాను నేను. వెల్ సార్, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్కు ముదిరాజు నీలమ్మధుకు టికెట్ ఇచ్చింది కదా, అందుకని మొత్తం కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దామనేసి ముదిరాజులందరూ ఏదో తీర్మానం చేసుకున్నట్టు విన్నాము. దీని గురించి మీ కామెంట్ చెప్పండి. మీరు ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారు, ముదిరాజ్ సంఘానికి పలు సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ డైలమాలో ఉన్నట్టు అనుకోవాలంటారా మనం? అంటే ఇప్పుడు సంఘాలు అన్నప్పుడు ఎన్నో ఉంటాయండి సంఘాల్లో కూడా, అన్ని పార్టీస్కి డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ కొంతమంది సంఘాలకు కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నట్టు దే మేక్ ద స్టేట్మెంట్ ఉండొచ్చు, దాంట్లో తప్పు ఏం లేదండి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకోండి, ఈ పార్లమెంట్ ఇప్పుడు 2-3 రోజుల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులు ఎటువైపు ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేను ఏ పార్టీ కానీ యాజ్ అ ముదిరాజ్ లీడర్ గా చెప్పలేను కూడా, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లాని కాదు. బీసీలందరూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బీసీలకు ఎవరు ఏ పార్టీ చూస్తుందో దానికి సపోర్ట్ చేస్తామండి. ముదిరాజులకైనా బీసీలకైనా కానీ ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి మేము చేస్తాం, అది మాకు తెలుసు ఎవరు చేయాలని. సార్, ఇంకోటి విషయం, ఇప్పుడు తెలంగాణలో సుమారు 56 లక్షల మందికి పైగా ముదిరాజులు ఉన్నారు, అంటే మీరు ఇందాక చెప్పినట్టు 16% జనాభాలో 16% పైగా ఉన్నారు. ఇంత జనాభాలో ఇంతకాలంలో చూసుకుంటే ఈ ఏళ్ల మీద లెక్కబట్టి ఇద్దరు ముగ్గురు నేతలు మినహాయిస్తే పెద్దగా లీడర్షిప్లు అంటే రాజకీయాల్లో పెద్దగా రాణించకపోవడానికి కారణం ఏంటంటారు? రాజకీయంగా అంటే ఇప్పుడు ముదిరాజ్ అనేది ఏంటంటే అండి, ముదిరాజ్ కులంలో ఒక్క వృత్తికి చెందిన వాళ్ళం కాదండి మేము. ఇందులో మేము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. మేజర్గా మీరు చూడొచ్చు హైవేల మేడ్చల దిక్కు నుంచి హైవేలో పోతుంటే ఎక్కడ ఎంత దూరం దాకా వెళ్తుంటే కూడా మీకు రోడ్ల మీద వాళ్ళు కూర్చొని పూలు పండ్లు అమ్ముతుంటారు, మాక్సిమం పండ్లు అమ్ముతుంటారు. వాళ్ళంతా ముదిరాజులే అండి. వాళ్ళు ఏం చేస్తారంటే అడవిలలో వెళ్ళేసి మామిడికాయలు అవన్నీ తోటలు పట్టి దాన్ని తీసుకొచ్చి అమ్ముతారండి వాళ్ళు అమ్ముతారు. ఇంకోటి కొన్ని ఊర్లల్లో చేపలు అమ్ముతారు, మాక్సిమం చేపలు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బెస్తవాళ్ళు చేపలు అది అక్క అనుకుంటారు, కానీ బెస్తవాళ్ళు అనేది ఇక్కడ ఎక్కువ లేరు. బెస్తవాళ్ళు మాక్సిమం మన ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు వాళ్ళ కుర్తి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఊర్లో చేపలు పట్టేది ముదిరాజులే 90% ఉన్నారు మాక్సిమం. గంగపుత్రులతో ఏ విషయంలో క్లాష్ అంటే గంగపుత్రులు మా దగ్గర మా జనాభాకు మించి వాళ్ళు లేరు. వాళ్ళు ఉన్నంత జనాభా ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి అన్ని చెరువులు లేవు, మీన్స్ చెరువులు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ముదిరాజులే పడతారు కాబట్టి వాళ్ళు కూడా మేము కోరింది కూడా మాది పెద్ద ఎడ్యుకేషన్ ఏంటంటే కూడా మాది రిజర్వేషన్ లో కూడా బీసీఏ కావాలనేసి మేము, ఎందుకంటే పేదవాళ్ళం చాలా. దాంతోపాటు సిటీలో కూడా మాక్సిమం మేము ముదిరాజులం అంతా కూడా మాక్సిమం చిన్న చిన్న టిఫిన్ బండ్స్ బండిలు మన అన్ని అట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ లో ఉంటాం. అంటే మిడిల్ క్లాస్ మాక్సిమం మిడిల్ క్లాస్ ఉంటుంది, కానీ మాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క సాయం రాలేదు. ఇప్పుడు మన గౌడ్ల సోదరులకు చెట్ల కోసమని వనాలు ఇచ్చి 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా మనకు వాళ్ళకు ఇవి ఉంటాయి. కానీ మాకు ఇప్పుడు ఏదైతే హైవే పెట్టి ఉన్న పూలు పనులు అమ్మేటోళ్లకు ఆ హైవే దగ్గరనే ఒక 2 ఎకర్స్ ఇచ్చి వాళ్ళకి అలా చెట్లు పెట్టి ఆ పూలు అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇలాంటి స్కీమ్స్ కూడా ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేయలేదండి. ఇంతవరకు ఇటువంటి దీనికోసం మీరు ఏమైనా రిప్రజెంటేట్ చేశారా ప్రభుత్వానికి మీ సంఘాల తరఫున? ఇప్పుడు దాకా రెస్పాన్స్ ఉందా ఇప్పటి వరకు? 100% మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఇస్తున్నాము. ఇచ్చి కూడా మొన్న మేము కూర్చున్నప్పుడు డిసైడ్ చేసింది అంటే ఇదంతా కాదు, మనం ప్రభుత్వంలే, అదే మనం బీసీలందరం ప్రభుత్వంలో ఉంటేనే మన పాలసీలు మనం చేసుకోవచ్చు, ఎందుకంటే మన బాధలు మనకే తెలుస్తుంది. కాబట్టి మన సంఖ్య ఎంత ఉందో మన ఓటు ఎంత ఉందో అంత రిప్రజెంటేటివ్స్ ఉండాలని చెప్పి ఒక దాని ప్రకారమే ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ మెట్టు కింద మేము ఒక పార్టీ నుంచి మేము 8 సీట్లు తెప్పియడం జరిగింది. ఇక నెక్స్ట్ పోలరైజ్ అవుతున్నాం ఇంకా టైం, ఎందుకంటే 100 ఇయర్స్ కింద నుంచి మేము ఒక కలయి లేకుండా మమ్మల్ని డివైడెండ్ రూల్ గిట్ట పాటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మేము ముందుకు వస్తున్నాం. ముందు రోజుల్లో డెఫినెట్లీ మేము రాజకీయంగా ఎదుగుతాము, మా కోరికలు కూడా మేము తీర్చుకుంటాం అండి. సో బీసీ ఉద్యమాలు అయితే